ప్రభుత్వ అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం అడగ్గానే భూములిచ్చిన వారికి సహకరించిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం చెరువు నిర్మిస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని భావించిన రైతులు రావాల్సిన ఫలం కంటే ఉన్న కాడినే వదిలేసిన పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడిగామ కే గ్రామంలో 2007లో రైతుల నుంచి 146 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం అక్కడ చెరువును నిర్మించింది. అయితే కాలువ నిర్మాణం అసంపూర్తిగా జరగడంతో 16 ఏళ్లుగా ఆ చెరువు నిరుపయోగంగా ఉండడంతో పాటు రైతులకు పెద్ద సమస్యగా మారింది. కాలువ నిర్మాణం అక్కడక్కడా చేపట్టిన ప్రభుత్వం పనులను మధ్యలోనే వదిలేసింది. కాలువను అసంపూర్తిగా వదిలేయడంతో రైతులు తమ పొలాలకు వెళ్లాలంటే దారిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎద్దుల కాళ్లు విరిగిన ఘటనలు కూడా అనేకం జరిగాయి. 16 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలు రోజుల్లోనే నడవలేని స్థితి ఉంటే వర్షాకాలంలో పరిస్థితి మరింత దుర్భరంగా తయారవుతోంది. వరద పోటెత్తి పొలాలను ముంచేస్తుందని రైతులు వాపోతున్నారు. కేవలం 6 గంటలు ఇవ్వని కారణంగా 100 మీటర్ల కాలువ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోగా ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారానికి అధికారులు ముందుకు రాలేదని అంటున్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. అడిగామ రైతులు పడుతున్న కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఊరిలో చెరువు నిర్మిస్తానంటే చాలా సంతోషంగా రైతులు చెరువు కోసం భూములు ఇచ్చారు. ఆ తర్వాత కెనాల్స్ కంప్లీట్ కాకపోవడంతో పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం అడేగామ గ్రామంలో ఈ సమస్య నెలకొంది. రైతులు సుమారుగా 2000 ఎకరాలు ఉన్నటువంటి వందల సంఖ్యలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం అడేగామ కే విలేజ్ సమీపంలో ఉన్నటువంటి చెరువు కింద ఉన్నటువంటి మత్తడి ప్రాంతం. అయితే చెరువు నిండిపోయి అంటే కెనాల్స్ ఇన్కంప్లీట్ వల్ల చెరువు నిండిపోయి మత్తడి పైనుంచి కూడా నీరంతా పైకి రావడంతో అదేవిధంగా వర్షాకాలంలో పూర్తిగా నీరంతా కూడా చేళ్లలోకి చేరి చేళ్లలోకి వెళ్ళలేని దుస్థితిలో రోడ్డు, ఇటు చేళ్లలో కూడా ఫుల్ నీళ్ళు ఉండడంతో రైతులందరూ కూడా అసలు వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇది గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చెరువు ఉన్నట్టే కానీ ఆ చెరువు నీరు అసలు ఏ ఒక్క భూమికి కావచ్చు, ఏ ఒక్క రైతుకు కూడా ఉపయోగపడని పరిస్థితి. అయితే ఈ ఊర్లో ఇది ఒక్కటే కాదు, చెప్పరానన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇవి ఇప్పుడు ఈ గ్రామస్తులు ఉన్నారు, గ్రామస్తులను అడిగి మనం అసలు వాళ్ళ సమస్యలు ఏందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీ ఊర్లో చెరువు ఉంది, ఒక కెనాల్స్ కూడా కొద్ది దూరం వరకు ఉన్నాయి, అసలు ఏంది ప్రాబ్లం, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తుంది. ఇది 2007 సంవత్సరంలో ఈ చెరువును నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత కట్టయి వాటర్ బాగా పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ కెనాల్ అనేది నిర్మాణం రైట్ కెనాలు చాలా పెద్దది, ఇటు 3-4 విలేజ్లను దాటుకుంటూ వెళ్తుంది. ఈ వెళ్ళంగా ఈ రోడ్డు వరకు ఏదైతుందో కెనాల్ దబ్బినా కానీ ఆ దానివల్ల అంత నల్ల మట్టి ఉండడం వల్ల టోటల్ రోడ్ వేసిండ్రు. రైతులకు ఇక్కడ దాదాపు 1000-2000 ఎకరాల రైతులు నిత్యం ప్రయాసం అవుతున్నారు. కెనాల్ అనేది ఇన్కంప్లీట్ కావడం వల్ల అక్కడ కూడా ఆ కెనాల్ నుంచి అక్కడ నుంచి పైకి వెళ్ళి నీళ్ళు వచ్చే దారులు కూడా ఏవైతే 2-3 పాందాన్ని అంటారు కదా సార్, పాందాన్ని నీళ్లు కూడా మనకు చేనులకే వారుతున్నాయి. అవి దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చెరువు నిర్మాణం కోసం అప్పుడు రైతులు చాలా ఖుషితో ఇచ్చినాం, హ్యాపీగా. 6 ఎకరాల తోట ఉండే మాది కూడా, 6 ఎకరాల తోటను మేము చెరువు కోసం ఇచ్చేసినాం. ఇప్పుడు దానివల్ల ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 3 ఎకరాలు 4 ఎకరాలకు మాకు నీళ్ళు అందుతాయి కానీ ఆశ ఉండే, ప్రజలకు అందరికి బాగుపడతారు కానీ ఒక ఊరు పెద్దలందరూ కూడా నిర్ణయించి అప్పుడు చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ద్వారా పుష్కలంగా నిధులు ఇప్పుడు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వము, మాకు దానికి మాకు అందుబాటులోకి రాలేకపోతున్నాయి నిధులు. మేము చాలాసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినాము, నిర్మల్ కేసీ గారికి గెలిచినాము, ఆర్డీఓ గారికి గెలిచినాము. ప్రతి జిల్లా మీటింగ్లో నేను ఇదే దీని విషయం వాయిస్ రేజ్ చేస్తున్నా, ప్రతి మండల్ మీటింగ్లో ఇదే వాయిస్ రేజ్ చేస్తున్నా. అయితే రీసెంట్గా ఆర్డీఓ గారు వచ్చారు, వచ్చినా కానీ కొంచెం అది వాళ్ళ పొత్తు కుదరలేదు, కుదరకమైన మరీ రిటర్న్ వెళ్ళిపోయిండు. అయితే కొద్ది భూమి ఆ రైతుది 6 నుంచి 7 గుంటల భూమి ఉండొచ్చు, దానికి సరైన న్యాయం చేస్తే ఆయన కూడా మనకి ఇచ్చేస్తాడు. మరి దీన్ని కొంచెం అధికారులు పట్టించుకుంటే, జిల్లా కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ ఎస్సీ గారు కానీ ఆర్డీఓ గారిని పట్టించుకుంటే ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది. రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఎడ్ల బండ్లు రావడానికి చాలా మెయిన్ ఎడ్ల బండ్లు రావడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. ఒక యూరియా బ్యాగో సోయా బ్యాగో తీసుకొని వస్తే ఆ లొందలలో దిగబడి ఎడ్ల కాళ్ళు ఇరిగిపోతున్నాయి.
ఇది ఈ మొత్తానికి మూడు గ్రామస్తుల యొక్క సమస్య. అడేగామ కే, అడేగామ బి, కోకస్ మండల్, ఈ మూడు గ్రామాల కోసం నీరు అందించేందుకు ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటి ఒక పెద్ద చెరువును ఇక్కడ నిర్మిస్తే ఇది మాత్రం పూర్తిగా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ఇది చెరువుగా అంటే వీళ్ళు భూ సేకరణ జరగకముందు చాలా ఆనందంగా ఇక్కడ వ్యవసాయం చేసుకున్న రైతులు, ఎందుకంటే నీళ్ళు ఒక్కటే తక్కువ కావచ్చు, నీరంతా కూడా మూడు గ్రామాల రైతులకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇటు 1000 ఎకరాల భూమి ఉన్నటువంటి చాలామంది రైతులు, అడిగమ్మకే రైతులకు రహదారి సమస్య అనేది తీరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లాధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా దీనిపై దృష్టి సారిస్తే ఈ సమస్య పూర్తయితే తాము చాలా చక్కగా వ్యవసాయం చేసుకుంటామని చెప్పేసి రైతులు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రోహిత్తో కలిసి వేణు టీ5 అడేగామ గ్రామం నుంచి.